సెంట్రల్ ఎలక్షన్స్ సంబంధించి చూసుకుంటే గత ఎలక్షన్ కూడా చూసాము. గత ఎలక్షన్స్ కంటే బిఫోర్ పుల్వామా దాడి జరిగింది. ఆ దాడి తర్వాత ఆ దాడిని అడ్డుపెట్టుకుని ఆ సెంటిమెంట్ని ప్రజల్లో రేకెత్తించి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అధికారంలోకి రావడం కూడా చూసాము. కేవలం ఇదే బీజేపీని మళ్ళీ సెకండ్ టైం అధికారంలోకి తీసుకొచ్చిందా అంటే దాదాపుగా 60-70% దీనికే ఓటేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి మాజీ గవర్నర్ ఇప్పుడు ఆయన ఒక బుక్ రాసుకోవడం రిటైర్ అయిపోయిన తర్వాత ఆ బుక్లో ఇప్పుడు మోడీ గారి మీద కామెంట్ చేయడం, ఆ రోజు అలా జరగడానికి మోడీ గారే దానికి కారణం అని చెప్పేటువంటి కామెంట్ చేయడం, దాన్ని ఎలా చూడాలంటారు? అదే ఈ ఈ విషయాలు ఎట్లుంటాయంటే ఈ ఆటోబయోగ్రఫీస్ అనండి లేదంటే రిటైర్ అయిన తర్వాత బుక్ రిలీజ్ ఫంక్షన్స్లలో పాల్గొండవనండి, ఆ రోజు సంఘటన జరిగిన రోజు ఆ రోజు జరిగిన విషయాలను మనం ఆ రోజు మాట్లాడితే వాటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. వాటి వలన ఇదర్ ఇట్ క్యాన్ బి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది జరిగేటువంటి అవకాశాలు, ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్ప ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఇంట్లో ఖాళీ కూర్చొని నా అనుభవాలని చెప్పి రాసుకొని ఆ రోజు ఇట్లా జరిగింది ఈరోజు ఇట్లా జరిగింది అని రాసుకోవడం వల్ల ఒక లేనిపోని చర్చలకు అవకాశం ఇవ్వడమే. అంటే ఆ రోజు అధికారంలో ఉన్నా ఒకటి నీకు అడ్డొచ్చిందా, అధికారం అడ్డొచ్చిందా, ఎందుకు మాట్లాడలేకపోయినారు, ఈ రోజే మాట్లాడాల్సి వస్తుంది అంటే ఆ రోజు మాట్లాడితే కూడా ఒకవేళ అధికారం పోద్దామని భయంతో అప్పుడు మాట్లాడలేకపోతారంటారా, లేదా అధికారం కావాలి అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలంటారా? అదే నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈయన ఈరోజు లెఫ్టినెంట్ గవర్నర్ గారి విషయమే కాదు, మనం చాలామంది బయోగ్రఫీస్ ఆటోబయోగ్రఫీస్ చదివిన వాడిగా చెప్తున్నాను నేను. అంటే సహజంగా ఎవరి బయోగ్రఫీలో తీసుకున్నా కూడా ప్రణబ్ ముఖర్జీ గారి బయోగ్రఫీ లేదా పివి నరసింహారావు గారి చాలా ఆయన మీడియా సలహాదారులుగా చాలామంది రాసినటువంటి బుక్స్, ఇలా కొన్ని బుక్స్ చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ రోజు ఇలా డిస్కషన్ జరిగింది, ఆయన ఇలా అనుకున్నారు కానీ ఇలా చెప్పలేకపోయారు అని చెప్పి ఇట్లా మనకు ఉదాహరణలతో కొన్ని ఘటనలు ఉంటాయి. అలాంటివన్నీ ఏంటంటే నేనేమంటానంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేసుకోవాలి. కానీ ఆ రోజు వాళ్ళు మాట్లాడలేకపోవడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది, జరిగిపోయి ఉంటుంది కదా. ఈరోజు మాట్లాడినా కూడా ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు నువ్వు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి న్యాయం చేయని వాడివి, ఈరోజు బయటికి వచ్చినాక మనం మాట్లాడితే ఏమొస్తుంది? అంటే ఈరోజు నువ్వు ఏదైనా ఆశించి మాట్లాడుతున్నావా మళ్ళీ తిరిగి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అంటే మళ్ళీ నీకు ఈరోజు ఏదో ఒక పదవిలోనో ఏదో ఒక పొజిషన్లో మళ్ళీ నిన్ను అకామిడేట్ చేస్తే ఆ రోజు నువ్వు మళ్ళీ మాట్లాడేవాడివి కాదు కదా. అంటే ఈరోజు నువ్వు పదవి పోయింది మళ్ళీ నీకు ఏదైనా అకామిడేట్ ఏమైనా చేస్తారని ఒక ఆశా దృక్పథంతో కూడా లేదు ఇంకా ఉన్నారా, అందుకోసం మాట్లాడుతున్నారా, లేకపోతే కనుక ఏదైనా వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ చేయాలనేటువంటి కోణంలో రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారా? ఇలాంటి మాట్లాడలేకపోయాను, మీరైనా ధైర్యంగా మాట్లాడండి. అదే అదే అంటారు నేను. ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలు ఇవి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా కాన్ఫిడెన్షియల్ అంశాలు. ఇలాంటి అంశాలను ఏదో ఒకరు సొంతంగా చెప్పేది ఉండదు నా దృష్టిలో, నేను నాకున్నటువంటి అవగాహన. ఈ ఈ రక్షణ సంబంధించిన విషయాలు ఏంటంటే ఒక కలెక్టివ్ టీమ్ డెసిషన్ తీసుకుంటారు తప్ప ఏదో మోడీ తీసుకుంటాడు ఏదో రక్షణ శాఖ మంత్రి తీసుకుంటాడు అనేది ఉండదు. ఖచ్చితంగా మనకున్నటువంటి డిఫెన్స్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదా నౌకాదళము, ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి కీలకమైన అధికారులు, ఆ శాఖ మంత్రులు, సలహాదారులు, ప్రైమ్ మినిస్టరు, ఇట్లా అందరూ కలిసి ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటారు తప్ప ఏదో సింగిల్ పర్సన్ కెనాట్ టేక్ డెసిషన్ ఇట్లాంటి విషయాలలో. సో అలా చూసినప్పుడు ఏంటంటే ఈయన ఇతను మాట్లాడిన వ్యాఖ్యలను మనం ఎలా విశ్వసించాలా? అంటే ప్రధానికి నేను ఆ రోజు చెప్పినాను ఇందులో మన ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది అని నేను చెప్తే ఆయన మీరు ఈ మాటలు బయటికి మాట్లాడకండి అని అని మాట్లాడడం జరిగింది అన్నారు అన్నట్టుగా ఉంది ఆ సందేశం. సో ఇలాంటివి ఏంటంటే ఖచ్చితంగా ఎంతో కొంత అక్కడ మనకు తెలుసు సెక్యూరిటీ కన్సర్న్స్ ఎలా ఉంటాయి, ఆ కాశ్మీర్లో కానీ ఆ పుల్వామా ప్రాంతంలో ఉండేటువంటి సిచ్యువేషన్ దేశ ప్రజలకు అందరికీ తెలుసు. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందా అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉండేటువంటి జోన్లు అవన్నీ కూడా. సో అలాంటి ప్లేస్లలో ఖచ్చితంగా సెక్యూరిటీ థ్రెట్స్ కానీ వాన్స్ కానీ ఉంటాయి మనకు. సో అవి సహజంగా బయటికి రావు. సో ఈరోజు ఆయన అలాంటి విషయాలను కూడా బయటికి ఎందుకు చెప్పినాడా ఏంటి అనేది వాళ్ళ సొంత విజ్ఞతకే వదిలేయాలి తప్ప మనం రాజకీయ కోణాలలో చూసి దానిలను విశ్లేషించడము, దాన్ని పెద్దగా ఏదో పూచిగా చూపడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే బీజేపీకి ఉండేటువంటి ఒక అడ్వాంటేజ్ అనండి లేదా డిసడ్వాంటేజ్ అనండి, ఖచ్చితంగా ఎన్నికల సమయాలలో వాళ్ళు దేశ భద్రత అనేటువంటి అంశాన్ని ఒక కీలక అంశంగా చర్చల్లో పెడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం చూసినాం ముంబై దాడులు కానీ, పార్లమెంట్ పైన దాడులు కానీ, లేదా వివిధ నగరాల్లో జరిగిన బ్లాంబ్ బ్లాస్ట్లు కానీ అన్నీ చూసినాం మనం. సో ఈరోజు 2014 తర్వాత ఇలాంటి ఘటనలు దేశంలో లేవు. అంటే బీజేపీ ఉంటేనే
దేశ ప్రజలకు రక్షణ ఉంటుంది, ఇతర దేశాల నుంచి చొరబాట్లు తగ్గిపోతాయి అనేటువంటి వ్యూహాన్ని వాళ్ళు బలంగా వాడుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ఆ అంశాన్ని ప్రత్యేకంగా వాళ్ళు తెరమీదకి తీస్తున్నారు ఒక రాజకీయ కోణంలో. సో ఖచ్చితంగా వాళ్ళు దీన్ని రాజకీయంగానే వాడుకుంటున్నారని కూడా మనం భావించాలి. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే కూడా 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2016లో డిమానిటైజేషన్ తర్వాత, ఇంకా నెక్స్ట్ ఈ గవర్నమెంట్ రాదు, ప్రతి సామాన్యుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఈ గవర్నమెంట్ ద్వారా అనుకునేటువంటి పరిస్థితుల్లో పుల్వామా దాడి జరగటం, దాని మళ్ళీ దేశ భద్రతని ఆ సెంటిమెంట్ యాంగిల్ చూపించి మళ్ళా ఎన్డీఏ అధికారంలోకి రావడం, ఇప్పుడు కూడా ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరగబోతున్నాయని చెప్పి అలర్ట్గా ఇప్పుడు ఈ ఆయన సొంత అనుభవాలు బయటకు వచ్చినాయి అనుకోవచ్చా? అదే ఇప్పుడు ఎలక్షన్ల టైం వచ్చేసరికి మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటిది ఏదో ఒక చర్చ దేశంలో తీసుకొని వస్తారు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకు చైనాతో కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇట్లా బార్డర్లో జరిగేటువంటి రిఫ్ట్ చూస్తున్నాం కదా. సో ఆ క్రమంలో మళ్ళీ దేశంలో ఉండేటువంటి ప్రధాన సమస్యలను పక్కన పెట్టి మళ్ళీ దేశ భద్రత అనేది ఒక ప్రధాన అజెండాగా మళ్ళీ తీసుకొని రాబోతారు రేపు 2024 ఎన్నికల్లో కూడా అనేటువంటి కోణంలో ఈరోజు ఆ వ్యాఖ్యలు మనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రైతుల చట్టాలపైన సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ విషయంలో చాలా లోపాలు ఉన్నాయి, విద్యా విధానంలో చాలా లోపాలు ఉన్నాయి, హెల్త్ సెక్టర్లో లోపాలు ఉన్నాయి. సో ఈ పెట్రోలు డీజిల్ ధరలు చాలా పెరిగిపోతున్నాయి, పీపుల్స్ కావాల్సిన ప్రొవిజన్స్ కన్జూమర్ గూడ్స్ ఇవన్నీ కూడా చాలా ధరలు పెరిగిపోవడం, ఒక సామాన్యుడు సంపాదన కంటే ఖర్చులే ఎక్కువైపోతున్న రోజులలో ఎన్నో ప్రధాన సమస్యలను పక్కన పెట్టి ఇలాంటి అంశాలనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో వీటిని రాజకీయంగా వాడుకుంటున్నారు అనేటువంటి చర్చ కూడా మనం చూస్తున్నాం. అలాగే వ్యవస్థలను కూడా వాడుకుంటున్నారు, వాళ్ళకి ఎవరైతే అగ్నిస్ట్గా మాట్లాడతారో వాళ్ళపైన సిబిఐ ఈడీ దాడులు అనేటువంటివి. సో ఇన్ని అంశాల మధ్యన ఇవన్నీ పక్కకెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ దేశభక్తిని ఒక ప్రైమ్ వార్తగా ప్రైమ్ చర్చగా తేవాలనేది ఒక బీజేపీ అజెండాలాగా కనపడుతుంది అనే వ్యాఖ్యలకు ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు కూడా కొంచెం ఊతం ఇచ్చినట్టుగా మనం భావించాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.